ఇవాళ మన సదాశివపేటలో కూడా 148 మందికి దాదాపు 40 లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఇవ్వడం జరుగుతాం కలెక్టర్ గారితో నా రిక్వెస్ట్ ఏందంటే ఒకటి రెండు చెక్కులు 50,000 రూపాయలు ఉన్నాయి ఒకటి రెండు 75,000 ఉన్నాయి అంటే ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి ఎందుకు ఇంత కాలం పెండింగ్ లో ఉన్నాయి దానికి కారణం ఎవరు కొంచెం మీరు విచారణ జరపాలి వాళ్ళని చర్య తీసుకోవాలి ఇంత ఆలస్యం కావద్దు కదా అంటే అన్ని 116 రూపాయలే ఉన్నాయి కానీ ఒక ఒకటో రెండో 51,000 ఉంది ఒకటో రెండో 75,000 ఉన్నాయి అంటే అవి పాతవి రెండేళ్ల కిందది ఏడాది కింది మరి ఇంతకాలం పెండింగ్ లో ఉండడం అంటే ఎవరి నిర్లక్ష్యం అయితే విఆర్ఓ ఎంక్వైరీ లేకపోతే ఎంఆర్ఓ లేకపోతే ఆర్టీఓ లేకపోతే ఎమ్మెల్యే సంతకం పెట్టకపోవడం ఎక్కడ పెండింగ్ ఉంది ఎందుకు పెండింగ్ ఉందో కూడా విచారణ జరపాలి ఆలస్యం కాకుండా త్వరితగతిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందించే విధంగా గౌరవ కలెక్టర్ గారు చొరవ చూపి అవసరమైతే ఎవరైనా ఆలస్యం చేస్తే ఒకరిద్దరు అధికారుల మీద కఠినంగా చర్య తీసుకోనైనా సరే సకాలంలో లబ్ధిదారులకు చెక్ అందే విధంగా చూడాలి ఆకలి అయినప్పుడు అన్నం పెట్టే తృప్తి ఉంటుంది లేట్ అయితే ఏమైందంటే దానికి అంత ఆనందం కానీ అవసరానికి ఉపయోగపడదు సో ఆనందం కలగాలన్నా అవసరానికి ఉపయోగపడాలన్నా చెక్కు ఎంత వీలైతే అంత తొందరగా అందియాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఇంత కరోనా వచ్చినా ఆదాయం తగ్గినా కళ్యాణ లక్ష్మి ఆపేది లేదు షాదీ ముబారక్ ఆపేది లేదు ఆసరా పెన్షన్లు 2,000 రూపాయలు అట్నే ఇస్తున్నాం రైతు బంధు వ్యాపారం చేసే ప్రతి రైతుకు ఎకరానికి 5,000 రూపాయల పెట్టుబడి సాయం చేసింది వారి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు 7,400 కోట్ల రూపాయలు ఇవాళ రైతు బంధు కింద పెట్టుబడి సహాయం చేసింది తెలంగాణ ప్రభుత్వం మొన్న నిన్న కేంద్ర మంత్రి తోమర్ గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ గారు నిన్న మాట్లాడుతూ తెలంగాణను ప్రశంసించింది ఢిల్లీలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కాదు కానీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఈ రైతు బంధు సమితులు రైతు బంధు పథకం కింద టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పని అభినందనీయం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో చేస్తున్నారని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రి గారే మెచ్చుకోవడం జరిగింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం ఎంత మంచిగా పనిచేస్తుంది దేశానికే ఆదర్శంగా ఇవాళ రైతుల కోసం మన తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది